సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇందులో మొత్తం తెలంగాణలోని దాదాపుగా మిగతా అన్ని రాజకీయ పక్షాలు ఒకవైపు, ఒక కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్ఎస్ ఒకవైపు నిలబడితే, తెలంగాణ ప్రజలు తమ గుండెల్లో కేసీఆర్ గారిని ఎంత గొప్పగా ప్రతిష్ఠించుకున్నారో ఈ తీర్పు ద్వారా వెల్లడి కావడం, కేసీఆర్ గారితో ముఖ్యంగా తెలంగాణ ప్రజలకున్న పేగు బంధం ఏదైతే ఉందో, ఒక మామూలు ఒక రాజకీయ నాయకుడికి ఒక పార్టీకి ప్రజలకు ఉండే సంబంధం కాకుండా తెలంగాణలోని పేద ప్రజలకు ముఖ్యంగా కేసీఆర్ గారితో ఉండే ఒక వ్యక్తిగతమైన అనుబంధం, ఒక పేగు బంధం, ఆ బంధం ఈ ఎన్నికల ద్వారా, ఈ ఎన్నికల ఫలితాల ద్వారా స్పష్టంగా ఆవిష్కరించబడింది. రెండవది, కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకి స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాట ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలని ఒక రాజకీయ శక్తిగా మలిచిన టీఆర్ఎస్, తెలంగాణ ప్రయోజనాలకు ఒక రక్షణ కవచంలాగా నిలిచింది టీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది టీఆర్ఎస్. అట్లాంటి టీఆర్ఎస్ పార్టీని ఒక సాధారణ రాజకీయ పార్టీగా చూడకుండా అన్ని కోణాల్లో అన్ని విమర్శలు, అందరి వాదనలు విన్న తర్వాత అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అల్టిమేట్గా ప్రజా తీర్పు, ప్రజా నిర్ణయమే అందరికీ శిరోధార్యం. అట్లాంటి ఈ ఎన్నికల్లో మరి దాదాపుగా 2 కోట్ల మంది ఓటింగ్లో పాల్గొంటే తెలంగాణలో దాదాపుగా సుమారుగా, అందులో దాదాపు 98 లక్షల ఓట్లు టీఆర్ఎస్కు వేసి 47% పైగా ప్రజలు టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలబడ్డారు అంటే ఇది ఎంతటి అసాధారణమైన విజయమో దాన్ని బట్టే మనం చెప్పవచ్చు. మొత్తం మా మీద పోటీపడ్డ అన్ని రాజకీయ పక్షాలను గమనించినట్టయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి 98 లక్షల మంది ఓట్లు వేస్తే, మొత్తం 2 కోట్ల మంది పాల్గొంటే అందులో 98 లక్షల మంది టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే, మా తర్వాత ద్వితీయ స్థానంలో నిలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీకి మాకు అంతరం గమనిస్తే దాదాపు 42 లక్షల ఓట్ల అంతరం ఉంది. అంటే ద్వితీయ స్థానంలో నిలిచిన పార్టీకి, ప్రథమ స్థానంలో నిలిచిన పార్టీకి ఎంత వ్యత్యాసం ఉంది. ప్రజాదరణలో వాళ్ళు ఎక్కడో 28% ఉంటే, 28-29% ఉంటే మేము కూడా 47% ఉన్నాం. అంటే ఎంత అసాధారణమైన విజయం ఇది అనేది ఒక కొలమానం, మీరు ఓటింగ్ శాతం చూసుకున్నా కూడా కొలమానాన్ని చెప్పొచ్చు. పల్లెలని పట్టణమని తేడా లేకుండా ఇటు గ్రేటర్ హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మారుమూల ఉండే ప్రాంతాల వరకు మరి 88 స్థానాల్లో ఒక చిరస్మరణీయమైన విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా రుణపడి ఉంటాం. ఇక జాతీయ పార్టీగా, మరొక జాతీయ పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ దేశంలో ఈరోజు అధికారాన్ని నడుపుతున్న పార్టీ, దేశాన్ని నడుపుతున్న పార్టీ. స్వయాన ప్రధానమంత్రి గారు, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు అందరూ వచ్చి ప్రచారం చేసినా, నేను ఇదే మీట్ ది ప్రెస్లో చెప్పాను ఇక్కడికి వచ్చినప్పుడు, 100 పైచిలుకు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతు చేసే బాధ్యత టీఆర్ఎస్ తీసుకుంటుంది అని చెప్పాను. చెప్తే కొంతమంది మీలో ఆ రోజు ఇది కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు నేను మీకు లెక్కలు చూసి చెప్తా ఉన్నాను. 103 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతైంది. అంటే మేము ఆ రోజు చెప్పిన మాట, 100 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ డిపాజిట్లు గల్లంతవుతాయి, కాంగ్రెస్ అనే పార్టీ మరి ఊహించని స్థాయిలో పరాభవం పాలు కాబోతూ ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు ఎన్నికల ప్రచారంలో, నిశ్శబ్ద విప్లవం ఉంది అని. నేను చెప్పాను నిశ్శబ్ద విప్లవం కాదు, శబ్ద విప్లవమే ఉంటుంది. డబ్బాలు తెరిచిన రోజు శబ్దాలే వినబడతాయి, మీకు గూబగూయం ఉంటుందని కూడా చెప్పాను. అంటే నేను గెలిచిన తర్వాత విర్రవీగడం అనేది అది మంచి లక్షణం కాదు, కానీ నేను చెప్తా ఉన్నా అంటే మా అంచనాలు, ప్రజల మీద మేము పెట్టుకున్న విశ్వాసం, ప్రజలు మా మీద పెట్టుకున్న విశ్వాసం, ఒకరితో ఒకరికి ఒక రకమైన అనుబంధం కుదిరింది కాబట్టి తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ ఒక అద్భుతమైన విజయాన్ని మాకు కట్టబెట్టడం జరిగింది. మరి ఈరోజు ఈ అద్భుతమైన చిరస్మరణీయమైన విజయాన్ని అందుకున్న తర్వాత దాదాపు 3/4 వంతుల మెజారిటీతో దాదాపు 80% సీట్స్ ఈరోజు 119 స్థానాల్లో 88 స్థానాలు అంటే దాదాపు 75% సీట్లు. ఆ స్థాయిలో ప్రజలు ఒక విజయాన్ని అందించిన తర్వాత మరి వారికి ఏవైతే హామీలు ఇచ్చామో, ఏవైతే ఎన్నికల ప్రణాళికలో
పార్టీ పరంగా వాగ్దానాలు చేశాము. వాటిని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అది అమలయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద కూడా ఉంది. ఎందుకంటే అల్టిమేట్గా టీఆర్ఎస్ శాసనసభా పక్షం కానీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షం కానీ, టీఆర్ఎస్ అనే రాజకీయ పార్టీలో రెండు ప్రధానమైన విభాగాలు. టీఆర్ఎస్ పార్టీలో ఉండే లక్షలాది మంది కార్యకర్తలు, లక్షలాది మరి నాయకులు, వివిధ అనుబంధ సంఘాలు, ఆ లెక్కన చూసుకున్నప్పుడు ఈరోజు ప్రభుత్వంలోకి టీఆర్ఎస్ వచ్చింది అంటే లక్షల మంది టీఆర్ఎస్ కార్యకర్తల పని వల్ల, వారి పనితీరు వల్ల, వారి ప్రభావంతమైన ప్రచారం వల్ల గ్రామాల్లో, క్షేత్రస్థాయిలో వారి పోరాటం వల్లనే మాకు కొంతమందికి, ఒక 88 మందికి ఈరోజు శాసనసభలో అడుగుపెట్టే భాగ్యం కలిగింది. కాబట్టి లక్షలాది మంది సైనికులున్న ఈ పార్టీని ముందుకు ఒక పటిష్టమైన శక్తిగా తీసుకెళ్లే క్రమంలో, ఎందుకంటే విధి నిర్వహణలో, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిమగ్నమై పనిచేయాల్సి ఉంది. కాబట్టి వారు వారి పని భారాన్ని, ప్రభుత్వ నిర్వహణని, అదే రకంగా జాతీయ స్థాయిలో కూడా టీఆర్ఎస్ ఒక ప్రధానమైన పాత్ర పోషించాలి అనే ఒక అభిప్రాయం అటు ప్రజల్లోనూ ఉంది, ఇటు మా పార్టీ నాయకుల్లోనూ ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ వచ్చిన ఫలితాలు మీరు గమనించినట్టయితే టీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 15 పార్లమెంట్ స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఇంకా ఒక ఖమ్మం పార్లమెంట్ స్థానంలో మాత్రమే మేము వెనుకబడి ఉన్నాం. మేము మళ్ళీ ప్రజల ఆశీర్వాదం ఉంటే 16 పార్లమెంట్ స్థానాలు కూడా గెలుచుకొని, పెద్దలు జయశంకర్ గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు తెలంగాణ ఉద్యమంలో, యాచించి కాదు శాసించి సాధించుకోవాలి అని. ఢిల్లీ మెడలు వంచాలి, శాసించి సాధించుకోవాలి, శాసించి పనిచేసుకోవాలనే మాట వారు ఎప్పుడు అంటూ ఉండేవారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, వారి దయ ఉంటే 16 పార్లమెంట్ స్థానాలు టీఆర్ఎస్కి కట్టబెడితే ఢిల్లీలో ప్రధానమంత్రి ఎవరు కావాలి, ఏ రకమైన రాజకీయం దేశంలో ఉండాలి, ఏ రకంగా తెలంగాణలో జరుగుతున్న అద్భుతమైన కార్యక్రమాలు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 1 కోటి ఎకరాలకు నీరిచ్చే సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం కానీ, ఇంటింటికి తాగునీరిచ్చే కార్యక్రమాలని ఒక మిషన్ మోడ్లో తీసుకోవడం కానీ, మన చెరువుల్ని బాగు చేసుకునే, చెరువుల్ని కుంటల్ని బాగు చేసుకునే మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు తీసుకోవడం కానీ, పేద వర్గాల్లో ముఖ్యంగా సంతోషాన్ని నింపే సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం కానీ, నేత కార్మిక లోకాన్ని మొత్తం సంతృప్తిపరిచే దిశగా అద్భుతమైన కార్యాచరణ రూపొందించడం కానీ, అన్నదాతల ఆత్మహత్యలు తగ్గించే విధంగా రైతుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, ఇవి దేశ స్థాయిలో మనం రెప్లికేట్ చేసే విధంగా, దేశ స్థాయిలో మనం ఒక నిర్ణయాత్మకమైన పాత్రలో ఇమిడిపోయి దేశానికే దిక్సూచిగా తెలంగాణ అని, తెలంగాణలోని పరిపాలనని ముందుకు తీసుకెళ్లే ఒక సువర్ణ అవకాశాన్ని తెలంగాణ ప్రజలు సమర్థవంతంగా వినియోగించుకుంటారనే సంపూర్ణమైన విశ్వాసం నాకున్నది. ఎందుకంటే ఈరోజు కేసీఆర్ గారు, ఆయన నాయకత్వంలోని టీఆర్ఎస్ సాధించిన విజయాన్ని చూసి మొత్తం దేశం అబ్బురపడతా ఉన్నది. ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్, 2014లో 68% ఓటింగ్ జరిగితే ఈసారి పాజిటివ్ ఓటుతో, జనరల్గా రాజకీయ పార్టీలు నెగిటివ్ ఓటుతో గెలుస్తాయి. అవతలవాడి మీద కోపం ఉంటే నీకు ఓట్లు వేస్తారు. అట్లా కాకుండా ఒక ఇన్కంబెంట్ గవర్నమెంట్, ఒక సిట్టింగ్ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి 5% ఓటింగ్ పెంచే దిశగా మా ప్రయత్నాలు ఫలించి, ప్రజలు ఆశీర్వదించి, మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మెచ్చి, పరిపాలనను మెచ్చి ఆశీర్వదించడం అంటే ఇది అసాధారణమైన విజయం. కాబట్టి ఇదే రకమైన కార్యక్రమాలు దేశం అంతటా కూడా అమలు కావాలి అంటే, ఇంటింటికి తాగునీరు రావాలంటే, ప్రతి ఇంటికి 24 గంటల కరెంట్ రావాలంటే, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రావాలి అంటే, రైతు బంధు లాంటి కార్యక్రమం, రైతు బీమా లాంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలయ్యే విధంగా దేశ ఎజెండాలో ఈ కార్యక్రమాలన్నీ ప్రవేశపెట్టబడాలి అంటే టీఆర్ఎస్కి ఒక నిర్ణయాత్మకమైన పాత్ర కేంద్రంలో ఉండాలి. తప్పకుండా 16 పార్లమెంట్ స్థానాలతో పాటుగా ఈరోజు చాలామంది దేశంలోని ఇతర పార్టీల నాయకులు కేసీఆర్ గారితో గత 3 రోజులుగా మాట్లాడుతూనే ఉన్నారు. చాలామంది నాయకులు కలవడానికి ఆహ్వానించారు. వారందరితో కూడా కలిసి నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ, ఈ రెండు పార్టీలు ఏవైతే గడిచిన 70 సంవత్సరాలుగా భారతదేశాన్ని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు మరి శుష్క ప్రియాలు మాత్రమే చెప్తూ
ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో విఫలమయ్యాయో, ఈ రెండు పార్టీలను కూడా పక్కన పెట్టి ఒక ఫెడరల్ ప్రత్యామ్నాయంతో ముందుకు రావాలనే కేసీఆర్ గారి ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనని బలోపేతం చేసే దిశగా, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే దిశగా పార్టీని సమాయత్తం చేయాల్సిన బాధ్యతను మరి ముఖ్యమంత్రి గారు కార్యనిర్వాహక అధ్యక్ష పదవి అప్పజెప్పి నాకు మరి వారి ఆ బాధ్యతను కూడా అప్పజెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లక్షలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఇప్పుడే ఒక యుద్ధాన్ని చేసి యుద్ధంలో గెలిచి సంబరాల్లో ఉన్నారో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా వారికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మనం అనుకున్న దిశగా ఈ దేశాన్ని దేశానికి ఒక దిక్సూచిగా తెలంగాణని తీసుకెళ్లే సందర్భానికి ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వం ఈ దేశం మొత్తానికే అవసరమనే దిశగా మనమందరినీ కూడా సమాయత్తం చేయాల్సిందిగా మా నాయకులకు కార్యకర్తలకు ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తూ, మరి నేను ఆ పోయిన మీట్ ది ప్రెస్లో ఒక మాట కూడా చెప్పాను, మీ పాత్రికేయుల సమస్యలను నా దగ్గర ఆ డిపార్ట్మెంట్ ఉన్నా లేకపోయినా నా బాధ్యత అని చెప్పాను, కాబట్టి ఆ మాటను కూడా నిలబెట్టుకుంటానని మాటను కూడా మళ్ళొక్కసారి మీరు గుర్తు చేయకముందే నేను గుర్తు చేస్తూ, తప్పకుండా పోయిన 4-4.5 సంవత్సరాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే, మీ ఇళ్ల స్థలాలు కానీ, మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన హెల్త్ కార్డ్స్ విషయం కానీ, ఇంకా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే వాటిని కూడా పరిష్కరించే బాధ్యత చిత్తశుద్ధితో నిబద్ధతతో చిత్తశుద్ధితో చేస్తానని చెప్పి కూడా మళ్ళొకసారి మీకు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చిన రవికాంత్ రెడ్డి గారికి, విజయ్ గారికి, మళ్ళీ అందరికీ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికే మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ప్రశ్నలే ఉన్నట్టు లేవు కాబట్టి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, మంత్రి గారు యాక్చువల్లీ నేను మంత్రి గారు వెనకబడ్డాను గెలవగానే, నేను మంత్రిని కాదు ఇప్పుడు, ఎట్లా మంత్రి అవబోతారు కదా సార్, ఎట్లా సో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను వెంటబడ్డాను సార్, మీరు రావాలి 12th ప్లీజ్ రిమెంబర్ దాట్, అంటే సార్ మాట్లాడేసినారు కదా నేను రావడం అవసరమా అని, సో ప్లీజ్ డోంట్ బ్రేక్ యువర్ ప్రామిస్ అని నేను ఒక మెసేజ్ కూడా పెట్టినాను సార్, ఇంత వెనకబడుతున్నాను, మీరు స్వాతి ఉద్యమంలో కమలసన్ సోమయాజులు వెనకబడ్డట్టు అనుకోకండి ఎట్లా, అంటే సార్ యూ టుక్ వెరీ స్పోర్టివ్లీ అండ్ ఈ సైడ్ ఓకే లెట్స్ డూ ఇట్ టుమారో అన్నాడు ఇమీడియట్గా, అండ్ సో ఐ రిక్వెస్ట్ యు జర్నలిస్ట్ టు యూజ్ దిస్ ఆపర్చునిటీ టు నో టు అండర్స్టాండ్ యు నో వాట్ హీ థింక్స్ అబౌట్ ఫ్యూచర్ ఫర్ తెలంగాణ రాదర్ దెన్ ఆస్కింగ్ అవర్ క్వశ్చన్స్ దట్ ఆర్ రిలేటెడ్ టు అస్, సో రొటీన్ క్వశ్చన్స్ కాకుండా క్వశ్చన్స్ దట్ ఆర్ రిలేటెడ్ విత్ స్టేట్స్ డెవలప్మెంట్ అండ్ మన ఆయనలో ఉన్న ఆలోచన మనం బయటకు తీసుకొచ్చే క్వశ్చన్లు అడగాలని నేను కోరుతా ఉన్నాను. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్ అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ ఐ చూస్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ శ్రీనివాసరావు గారు, యా ప్లీజ్ డోంట్ గ్రాబ్ ద మైక్, ఆయనకి ఇచ్చేయండి మళ్ళీ. కంగ్రాచులేషన్స్ మై క్వశ్చన్ ఇస్ దట్ యు ఆల్రెడీ యువర్ పార్టీ ఆల్రెడీ హ్యాస్ 14 ఎంపీ సీట్స్ ఇన్ లోక్సభ, సో అట్ ద మోస్ట్ యూ విల్ బి గెటింగ్ అడిషనల్ 2 సీట్స్, వాట్ డిఫరెన్స్ డస్ ఇట్ మేక్ అట్ ద నేషనల్ లెవెల్? ఇట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ సార్. ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పంటారా తెలుగులో? అంటే ఎందుకు చెప్తా ఉన్నా అంటే 16 స్థానాలతో మీరు సాధించేది ఏంటి అంటారు, అదే అదే అంటే ఈరోజు మీరు చెప్పేదేమో 2014 సిచ్యువేషన్, 2014లో భారతీయ జనతా పార్టీకి సర్వస్వతంత్రంగా మెజారిటీ వచ్చింది, ఈ దేశంలో మీరు గడిచిన గతంలో జరిగిన ఒకసారి పరిణామాలు ఒకసారి మీరు వెనక్కి తిరిగి అవలోకనం చేసుకుంటే వాజ్పేయి గారి ప్రభుత్వం ఒకసారి ఒక్క